హైకోర్టు మరి చీఫ్ జస్టిస్ సారీ 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 చీఫ్ జస్టిస్ కాదు జస్టిస్ విజయసేన్ రెడ్డి గారి యొక్క తీర్పు ప్రకారం మరి దానం నాగేందర్ గారితో పాటు కడియం శ్రీహర్ గారు తెల్ల వెంకటరావు గారి యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏదైతే ఉందో స్పీకర్ గారి దగ్గర పెండింగ్ ఉంది, దానిపైన ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పి ఒక కారణంతో మరి కౌశిక్ రెడ్డి గారు మేమిద్దరం కూడా మరి కోర్టుకి అప్రోచ్ కావడం జరిగింది. దానిపైన స్పష్టమైన తీర్పు అసెంబ్లీ సెక్రటరీ గారికి డైరెక్షన్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా తెలిసిన విషయమే, 4 వారాల లోపల మరి షెడ్యూల్ ప్రకటించమని చెప్పారు, చర్య తీసుకునే విధంగా షెడ్యూల్ ప్రకటించమని చెప్పారు. మరి సెక్రటరీ గారిని డైరెక్ట్ చేశారు, దాంట్లో ఈ యొక్క ఇమీడియట్గా మరి స్పీకర్ గారు ముందు మరి యొక్క పిటిషన్స్ అన్ని ముందు పెట్టి 4 వీక్స్ లోపల షెడ్యూల్ ప్రకటించకపోతే సుమూటగా తీసుకొని హైకోర్టే దీనిపైన చర్య తీసుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో కూడా చాలా చాలా చక్కగా విత్ డ్యూ రిగార్డ్స్ టు ది కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ కింద అసెంబ్లీని గౌరవిస్తూ అంటే లెజిస్లేచర్ని గౌరవిస్తూ మరి చక్కటి నిర్ణయాన్ని ఇచ్చింది. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశం అంతా కూడా దీన్ని స్వాగతించినారు, ప్రజాస్వామ్య వాదులందరూ కూడా అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అయితే మేము కూడా మా బాధ్యతగా పిటిషనర్స్గా తప్పకుండా మరి స్పీకర్ గారి కార్యాలయంలో సెక్రటరీ గారికి ఈరోజు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి తక్షణం మరి కాలయాపన చేయకుండా మళ్ళీ ఇంకా దీంట్లో లూప్ హోల్స్ వెతికే విధంగా కాలయాపన చేసే విధంగా మాకు ఇంకా కంప్లీట్ మాకు జడ్జిమెంట్ రాలేదనే విధంగా మేము చూస్తూ ఉన్నాం, 2 రోజులు చూస్తూ ఉన్నాం. బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మరి వ్యక్తులు మరి అసెంబ్లీ వ్యవహార శాఖ మంత్రి ఉన్నటువంటి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి స్టేట్మెంట్ కానివ్వండి, మరి అదేవిధంగా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కడియం శ్రీహర్ గారి స్టేట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇంకా మాకు జడ్జిమెంట్ కాపీ రాలేదు అని ఏదో దీన్ని టైంపాస్ చేసే విధంగా వాళ్ళ యొక్క మాటలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఇలాంటి అంటే ఎప్పుడైతే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే కానీ ఎంపీగా ఎన్నికబడ్డప్పుడు ఇమీడియట్గా ఆ మూమెంట్ ఉండే వారికి సర్టిఫికేట్ ఇచ్చేసి ఈ రకంగా అయితే అన్ని మరి హోదాలు అన్ని యొక్క అవకాశాలు కల్పిస్తారు. అదేవిధంగా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కావాల్సిన బాధ్యత మరి స్పీకర్ గారి కార్యాలయం కానీ స్పీకర్ గారి పైన ఉంది. కాబట్టి వారిని గుర్తు చేయడానికి తప్పకుండా మరి తక్షణం దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది. మేము మొన్న కూడా మాట్లాడినప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేశాం, కేవలం 4 వారాలు ఉండేది కాబట్టి 4 వారాలు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా షెడ్యూల్ ప్రకటిస్తే మన శాసనసభ అంటే లెజిస్లేచర్ యొక్క గౌరవాన్ని కాపాడడం వల్ల అవుతాం, దీని యొక్క ఔన్నత్యాన్ని దాని యొక్క ప్రతిష్టని దాని యొక్క స్పిరిట్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా గతంలో మేము బీఆర్ఎస్ పార్టీస్ డిమాండ్ చేశాం, మిగతా 7 సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కూడా ఆల్రెడీ స్పీకర్ గారి కార్యాలయంలో ఆల్రెడీ స్పీకర్ గారికి మా అందరి చేతుల మీదుగానే మేమందరికీ అందరం శాసనసభ్యులు మా వారికి వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దానిపైన కూడా ఈ 4 వారాల్లో తీసుకొని షెడ్యూల్ ఇస్తే మరి మన యొక్క లెజిస్లేచర్ గౌరవాన్ని కాపాడడం వాళ్ళం అవుతామని చెప్పేసి నేను స్పీకర్ గారిని మరి పర్సనల్గా కూరదలుచుకున్నాం, కానీ ఈరోజు స్పీకర్ గారి సెక్రటరీకి అని మేము కోరుతా ఉన్నాం తక్షణం ఆ చర్య తీసుకోవాలని చెప్పేసి. అయితే దీనిపైన మరి నిన్న అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ మరి వారు నిజంగా వారంటే హై రిగార్డ్స్ అంటే మాకు గౌరవం ఉండే, ఎందుకంటే గతం నుంచి కూడా వారు అపారమైన అనుభవం ప్రజాక్షేత్రంలో మరి చక్కటి పేరు గడించినటువంటి నాయకుడిగా శ్రీధర్ బాబు గారికి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా మేము భావిస్తాం. కానీ వారు నిన్న మాట్లాడిన మాటలతోని వారికి వారి క్రెడిబిలిటీని కోల్పోతా ఉన్నారు, వారి పైన ప్రజలకు ఉన్న గౌరవాన్ని తగ్గించుకుంటున్న విధంగా నిన్న శ్రీధర్ బాబు గారి మాటలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. హైకోర్టు ఇంత స్పష్టంగా కేటగిరికల్గా తీర్పునిస్తే దీన్ని కంప్లీట్ చదువుతాం, మాకైనా సమయము 4 వారాల్లో పట్టు ఇవ్వాలని కోర్టు క్లియర్గా చెప్తే 10 షెడ్యూల్లో మాకు టైం ఏం లేదు, టైం ఫ్రేమ్ ఏం లేదు, యాక్షన్ తీసుకోవాలని ఏం లేదు, వారాలు ఉంటాయా సంవత్సరాలు ఉంటాయా మరి నెలలు ఉంటాయా సంవత్సరాలు ఉండాల్సి ఉంటే టైం లిమిట్ ఏమి లేదు మాకు అని చెప్పేసి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సరే వేరే ఎవరో మాట్లాడతారంటే అర్థం ఉంటుంది, మరి అర్థం లేని మాటలు మాట్లాడదు, కానీ యాజ్ అ లెర్న్డ్ పర్సన్ యాజ్ అ లెర్న్డ్ లీడర్గా ఆయనకి ఒక గతంలో పనిచేసినట్టు అనుభవం ఉన్నది,
వారు స్వతహాగా కూడా మరి లా చదివినటువంటి మరి వ్యక్తిగా మరి ఈ రకంగా మాటలు మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం కలిగింది. మరి వారు సభా సాంప్రదాయాన్ని, సభ యొక్క గౌరవాన్ని, అసలు లెజిస్లేటివ్ గౌరవం కాపాడే విధంగా వారి చర్యలు ఉంటాయేమనుకున్నాం, కానీ ఈ రకంగా దాటివేసే ధోరణిలో మాట్లాడడాన్ని మాత్రం మేము తీవ్రంగా మేము అంటే ఖండిస్తూ ఉన్నాం. దాన్ని అంటే ఎట్లయిపోయిందంటే శాస్త్రం చెప్పే బల్లి కుడుదల పడ్డట్టుంది. అంటే వారు ఇంత చక్కగా అన్ని తెలిసిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం, మరి కోర్టుని గౌరవిస్తూ అనుకుంటేనే మరి కోర్టుని అగౌరవపరిచే విధంగా మాటలు మాట్లాడడం. వారు సుధీర్బాబు గారు కూడా స్పష్టంగా వారు కూడా తెలుసు, సుప్రీంకోర్టు యొక్క ఫుల్ బెంచ్ ఈ యొక్క అనర్హత పిటిషన్స్ పైన గతంలో చాలా క్లారిటీగా తీర్పు ఇచ్చింది 3 నెలల లోపల. ఎందుకంటే ఒక శాసనసభ్యుడికి కానీ పార్లమెంట్ సభ్యుడికి కానీ 5 సంవత్సరాలు మనకి డ్యూరేషన్ ఉంటుంది. సంవత్సరాల కొద్దీ మీరు దీని కాలయాపన చేస్తే స్పీకర్ గారు, ఎనీ స్పీకర్, లైక్ పార్లమెంటరీ స్పీకర్ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ, దీనిలో ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ మరి సరిదిద్దే సరిదిద్దే ఒక అవకాశం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్తో పాటు చీఫ్ జస్టిస్ కూడా, మరి కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసిన సంగతి పదే పదే చాలా సందర్భాల్లో చూసాం. వారు కూడా తెలుసు, ఈరోజు చట్టం ఈరోజు అమల్లో ఉంది. హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు మాకు మార్గదర్శకం, దాని అనుగుణంగా ఈ తీర్పుని ఇస్తున్నామని చెప్పారు. కానీ శ్రీధర్బాబు గారు దీన్ని వక్రీకరించి చెప్పే ప్రయత్నాన్ని మరి మేము తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దాన్ని ప్రజలు హర్షించారు. ప్రజలు నిజంగా వారి లాంటి శ్రీధర్బాబు లాంటి నాయకుడు మాట్లాడడంని మరి ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఇంకా కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి కూడా వారు ఏమంటున్నారు, 10 మంది ఎమ్మెల్యేలు మరి మీరు పార్టీలో చేర్చుకున్నారంటే అభివృద్ధి ఎవరు పార్టీలోకి వచ్చినా మేము చేర్చుకుంటామని చెప్తా ఉన్నారు. ఒకవైపేమో వారి యొక్క అధినేత రాహుల్ గాంధీ గారేమో తక్షణం పార్టీ మారితే డిస్క్వాలిఫై చేయాలని, చట్టం తీసుకురావాలని చెప్పేసి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పేసి రాజీవ్ గాంధీ గారేమో గతంలో తీసుకొచ్చి చట్టాన్ని ఇంకా దాన్ని కఠినతరం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారు. వారి యొక్క మేనిఫెస్టోను కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు చదివి వినిపించినారు. మరి శ్రీధర్బాబు గారు వారి పార్టీకే వారి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇక్కడ తెలంగాణలో మరి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కాదా, ఇక్కడ వేరే కాంగ్రెస్ ఏమైనా ఉందా, సమానం చెప్పాల్సిన అవసరం ఈరోజు వారి పైన ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే వారు ప్రోత్సహించగానే ప్రోత్సహిస్తాం, రండి రండి, ఎవరు వచ్చినా సరే రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవైపేమో వారి అధినేతనేమో ఇమీడియట్ డిస్క్వాలిఫై చేయాలి పార్టీ ఫిరాయించిన వాళ్ళని చెప్తారు, వీరేమో ఎవరొచ్చినా రావచ్చు అని చెప్తారు, మళ్ళీ టెన్ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడన్నా సరే నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్తారు. అంటే కోర్టుని అంటే గౌరవించకుండా మాట్లాడడం, అది కూడా శ్రీధర్బాబు లాంటి నాయకుడు మాట్లాడడం అనేది మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈరోజు క్రెడిబిలిటీ కోల్పోదు, ప్రజల్లో గౌరవం కోల్పోదు అని చెప్పేసి నేను శ్రీధర్బాబు గారికి సూచిస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకో విషయం, ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి యావత్ భారతదేశ చరిత్ర ఎప్పుడు జరగకుండా పిఏసీ విషయంలో కూడా వారు నిబంధనల ప్రకారమే మేము పిఏసీ చైర్మన్ని ఎన్నుకున్నాం, స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకున్నారు, నియమ నిబంధనల ప్రకారమే చేశారని చెప్తున్నారు. ఏం నియమ నిబంధనలు? మీకు నిబంధనల ప్రకారం చేశారు ఉంటే 13 సభ్యులకి నామినేషన్ వేస్తే మరి యునానిమస్ అవుతుంది, 14 మంది సభ్యులు నామినేషన్ వేస్తే ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది. ఏ కొత్త నియమ నిబంధనలు ఏమైనా తీసుకొచ్చినారా శ్రీధర్బాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అసెంబ్లీలో మరి అసెంబ్లీ ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ని పెట్టుకొని బుక్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు శ్రీధర్బాబు గారు. చాలా స్పష్టంగా మన కమిటీ అని మనకి ఈ యొక్క రూల్స్ బుక్లోనే 250 పారాలో చాలా స్పష్టంగా మరి కమిటీ అండ్ పబ్లిక్ అకౌంట్స్ని ఏ రకంగా 13 సభ్యుల్లో 9 మంది అసెంబ్లీ నుంచి మరి మిగతా 4 మంది కౌన్సిల్ నుంచి ఎన్నుకోవాలని చెప్పి స్పష్టంగా ఉన్నది. ఒకవేళ వీళ్ళు స్పీకర్ గారికి 13 నామినేషన్స్ వస్తే యునానిమస్ అవుతుంది, కానీ మాకు తెలియకుండా దొంగ చాటున 14వది కూడా నామినేషన్ ఇప్పించి మరి 14 మెంబర్స్లో మరి ఏ నియమ నిబంధనల ప్రకారము మా హరీష్ రావు గారి యొక్క నామినేషను తిరస్కరించినారా, ఏం చేశారో తెలియదు ఇప్పటివరకు కూడా, ఎలక్షన్ పెట్టినారా, సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్గా శ్రీరాబాబు గారి పైన. ఎందుకంటే వారు మాట్లాడారు నిన్న విషయాన్ని, ఏ నియమము ఏ నిబంధన ప్రకారంగా 14 మంది ఉన్నటువంటి నామినేషన్లో 13 మందిని సెలెక్ట్ చేశారు. రెండోది, మాకున్నటువంటి పాస్వర్డ్, మా పార్టీ పరంగా ఉన్నటువంటి మాకున్నటువంటి ఒక
ప్రపోర్షనల్ ప్రకారంగా మాకు ముగ్గురు సభ్యులు ఉంటారు. ముగ్గురు సభ్యులలో మా తరఫున హరీష్ రావు గారు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు ముగ్గురు నామినేషన్ వేసినారు. మరి ముగ్గురు నామినేషన్ వేసినప్పుడు నాలుగు మా పార్టీ తరఫున, మేము అఫీషియల్గా మా పార్టీ అఫీషియల్గా ముగ్గురు పేరు ఇచ్చినది, నాలుగో పేరు మా పార్టీ తరఫున మీకు ఎవరు ఇచ్చినారు? చాలా స్పష్టంగా వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలతో పాటు పేపర్ ప్రకారంగా ప్రకటించినటువంటి సందర్భం ఉన్నాయి. దాన్ని కూడా శ్రీధర్ బాబు ఇంత ఘోరంగా, ఇంత దిగజారు రాజకీయం అంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. వారు లేరు, మా పార్టీలో లేరు, మీ పార్టీలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. వారు మాట్లాడుతున్నారు ఆధారాలతో పాటునే మా దగ్గర. కాబట్టి ఈ ఏ నిబంధన ప్రకారం నాలుగో మాకు క్యాండిడేట్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు, కమిటీలో లేకుండా చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇంత దారుణంగా మరి మాట్లాడడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఈరోజు ఒకటే ఒకటి అర్థమవుతా ఉంది. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి శాసనసభ్యులు ఉన్నారో ఒక్కొక్కరు ఒక తీరులో మాట్లాడుతూ ఉన్నారు. ఒకరేమో పార్టీలో చేరలేదు, కండువా కప్పుకోలేదు, ఒకరేమో దేవుని దేవుని కండువా అంటున్నారు, ఒక ఆయనేమో ఫుల్ బెంచ్ కోర్టు చూస్తూ ఉంటారు, ఒక ఆయననేమో మీ పార్టీలో ఉన్నామని చెప్తారు, ఆగమాగం ఉన్నారు. ఒక మాటలు చెప్పాలంటే ముందు పోతే గుయ్యి, వెనక పోతే నుయ్యి అయిపోయింది వాళ్ళ పరిస్థితి. పాపం అందరిది కూడా కుడుదల పడి ఎలకలు, 10 ఎలకలు పడితే ఎట్లుంటే ఎక్కిలెగిలు కొట్టుకుంటున్నారు. దీనికంతా కారణం ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పచ్చి మోసం, పచ్చిబట్ట గొంతు మీద పెట్టి గొంతును కోస్తారంటారు. ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. 10 మంది ఎమ్మెల్యేలని పచ్చిబట్ట వేసి గొంతు కోసినాడు. వీళ్ళందరినీ కూడా ఏ రకంగా మోసం చేసిందంటే, గతంలో ఎన్నికల ముందు చూసినాం మనం, రైతులకి 9 తారీఖులో రుణమాఫీ చేస్తామని చెప్పి ఎట్లా మోసం చేసిండో, ఎట్లయితే పెన్షన్లు 2000 4000 చేస్తామని చెప్పి మోసం చేసిండో, ఎట్లయితే మహిళలకు 2500 ఇస్తామని మోసం చేసిండో, ఎట్లయితే మరి రైతులకి కొనుగోలు చేసినప్పుడు ధాన్యం కొలు 5000 పోనిస్తామని చెప్పి మోసం చేసిండో, అన్ని ఏడకే మోసం చేసిండో. అంతకంటే పెద్ద మోసం 10 మంది ఎమ్మెల్యేలను మోసం చేయడం రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేసిండంటే, స్టేట్మెంట్లో చూసినాం మేము కూడా, మీరు ముందు రాకపోతే అందరు ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారు వస్తానికి, మీరు రాకపోతే మీ ఇష్టము అని చెప్పి వారిని అందరు కూడా ప్రలోభాలకి లొంగ తీసుకొని వారిని పక్కదార పట్టించి మోసం చేసి మీకు ఎలాంటి మరి ఇబ్బంది లేకుండా కోర్టులో వ్యవహారం నడవది, నేను అసెంబ్లీలో నేను చూసుకుంటా అని వారిని అందరూ కూడా నమ్మించి పార్టీలో చేర్చుకొని అందరూ విలీనం అయిపోతారు. 29 మంది ఉన్నారు, ఎవరు పార్టీలో మిగిలారు, 4 ఐదు మిగులుతారు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి అందరిని ఒకరిని చూపించి వారందరూ కూడా పార్టీలో 10 మందిని చేర్చుకున్నాడు. దానిలో ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడినారు కూడా, అందరు ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు ఇంకెవరు ఉండరని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు తొందరపడి వాళ్ళు ముందే చెప్పినారు. అంటే తెలియదు వాళ్ళకి, వాస్తవం తెలియదు. అంటే రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మిరు వాళ్ళు, నమ్మి మోసపోయి ఇది మోసం చేసిందనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎట్లా మోసం చేసిందంటే, ఎంత దారుణంగా మోసం చేసిందంటే, వారిని మీరు రాకపోతే పదవులు మీకు రావు, మళ్ళీ వారికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఈ రకంగా వారందరినీ 10 మందిని పార్టీలో చేర్చుకొని వారిని అంతా కూడా అయోమయ పరిస్థితులకి నెట్టివేసి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా సమాధి కట్టినడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు. ఇంకొక విషయం, అక్కడ పోయి పరిస్థితులు ఆయన చెప్పిన మాటలు వేరే, వారు ఇచ్చిన హామీలు వేరే, అక్కడ వెళ్ళిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేల క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే సమస్యలు వేరే, అక్కడ ఇబ్బందులు వేరే. వారు చెప్పింది ఒకటి, జరిగేది ఒకటి. ఈ 10 మందిలో చాలామంది ఎమ్మెల్యేలు వెనక్కి వస్తానని కూడా సిద్ధపడ్డారు. అది తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టి, అప్పుడు వరకు టైం ఇవ్వలే, వచ్చిన కండ వేసుకోవాలి, మా తర్వాత కలిసి కలవద్దు, వాళ్ళ అపాయింట్మెంట్ లేవు వాళ్ళకి. ఆ రోజు కూర్చొని 1-to-1 మాట్లాడినప్పుడు చాలామంది అందరూ కూడా స్పష్టంగా చెప్పినారు, మేము మోసపోయినాం, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మీరు చెప్పింది ఒకటి, జరిగేది ఒకటి. క్షేత్రస్థాయిలో ఒక రకంగా ఉంది, పార్టీలో ఒక రకంగా ఉన్నది, జరిగేది ఒక రకంగా ఉన్నది అని చెప్పినప్పుడు వారిని ఉల్టా ఇంకో మళ్ళీ బ్లాక్మెయిల్, మీరుంటే ఎట్లుండని పోతే నేను డిస్క్వాలిఫై చేపిస్తా అని చెప్పి భయపెట్టించిన వాళ్ళని. అంటే మీరు ఉండకపోతే వచ్చిరు, మీకు వచ్చింది, లోపలికి వచ్చింది, మీరు కానీ బయటకు పోయింది మీరు కాదు, సినిమాలలో పాత సినిమాలలో
విలన్లు చెప్తున్నాడు, హెడ్ ఒకడు డాన్ ఉంటాడు, అందరు కొత్త కొత్త మరి అందరినీ చేర్చుకొని ఇది ఆ గుండాలని రావడం చేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు గ్లోబల్కి వచ్చేదే మీ నిర్ణయం, బయటకు పోయేది మీ నిర్ణయం కాదు నా నిర్ణయం అన్నట్టు, బయటికి పోతే నేను మిమ్మల్ని డిస్క్వాలిఫై చేపిస్తా అని చెప్పేసి బయలక్ష తీసుకొస్తా అని చెప్పి భయపట్టించి మళ్ళీ 10 మందిని ఒక తీసి బయటకు ఆ రోజు అమెరికా పోయిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, ఉప ఎన్నికలు రావడము తథ్యమని స్పష్టంగా ఉన్నది ఈరోజు క్లారిటీ. ఎందుకంటే మనకు అన్ని చట్ట ప్రకారంగా కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కానీ గత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కానీ మరి కర్ణాటకలో కానీ మన రాష్ట్రంలో కానీ మణిపూర్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగినాయి, డిస్క్వాలిఫై చేసే సందర్భాలు ఉన్నాయి. మరి ఉప ఎన్నికలు వస్తాయి కదా అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు మరి వారు ముందు ఒక మాట, మరి బయటకు వచ్చిన తర్వాత బాహాటంగా రేవంత్ రెడ్డి గారు ఈ 10 సీట్ల మన సీట్లు కావివి, ఎలక్షన్ పోతే పోదాం, వచ్చే సీట్లు మనవి, పోయిన సీట్లు మనవి కావు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహారం ఉంది స్పష్టంగా చెప్తా ఉన్నా. కాబట్టి ఈరోజు 10 మంది ఎవరైతే శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినరో వారి యొక్క పరిస్థితి అయోమయంగా ఉన్నది, వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా ఈరోజు సమాధి కట్టినడు రేవంత్ రెడ్డి గారు. పచ్చి మోసం చేశారు, నమ్మించి మోసం చేశారు, పచ్చి బట్టతో గొంతు కోసినారు, వారి యొక్క భవిష్యత్తును పూర్తిగా సమాధి చేసినాడు. కాబట్టి అందుకే 10 మంది యొక్క ఎమ్మెల్యేలు ఒక బాధ చూస్తా ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క అంటే మీ ముందు నుంచి చెప్తా ఉన్నాం, వారి అబద్ధాల పునాదులపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ రకంగా ఏ పార్టీ నుండి ఏ పార్టీలోకి పోయి ఎట్లా పిసిసి తీసుకొని ఎట్లా తెచ్చుకొని ఎట్లా ముఖ్యమంత్రి తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా ప్రజల్ని మోసం చేసింది గతంలో, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యే ఎట్లా మోసం చేసినాడు, ఇవన్నీ సిరీస్ ఆఫ్ యాక్షన్ చూస్తున్నాడు అంటే వారి యొక్క వ్యవహార శైలికి స్పష్టంగా దర్పణం పడుతుందని చెప్పడం కానీ ఇలాంటి అనుమానం లేదు. కాబట్టి ఇది ఈరోజు పరిస్థితి. తప్పకుండా మరి ఈ 10 శాసనసభ్యులు ఎవరైతున్నారో ఖచ్చితంగా నియోజకవర్గాల్లో ఎన్నికలు రావడం ఖాయం. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేని ఏ రకంగా మోసం చేయడం, ఎట్లయితే తెలంగాణ ప్రజలు ఎన్నికల ముందు మోసం చేసుకుంటూ వచ్చినారో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేని మోసం చేసినారో, మరి మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, అసత్య ప్రచారాలు చేయడం, డైవర్ట్ చేయడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ, మరి ఈరోజు మేము సెక్రటరీ గారికి ఇచ్చినది ఒక అయితే మా యొక్క పిటిషన్, మా యొక్క ఉన్నదో మా యొక్క పిటిషన్ తప్పకుండా అది స్పీకర్ గారి ముందు ఇమీడియట్గా కోర్ట్ డైరెక్షన్స్ పైన పెట్టి మరి 4 వారాల వరకు ఆగకుండా ముందే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.